నేను బెట్ అయితే కడుతున్నాను ఇలాంటి టీవీ అయితే మీరైతే చూసి ఉండారు. ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ ఇన్ఫర్మేషన్ చెప్తాను అండ్ టీవీ యొక్క కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను. మరి ఏ టీవీ అనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి, వెంటనే కామెంట్ అయితే చేయాలి. అండ్ ఈ టీవీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ నేను చూసినప్పుడు మాత్రం వావ్, వండర్ఫుల్, అమేజింగ్ అయితే అనిపించింది. మరి మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ కలిగిందా? మరి ఏమన్నా దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే తప్పనిసరి, లైక్ చేయకుండా ఉండకండి. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే వాట్సాప్ గ్రూప్లో షేర్ అయితే చేయండి. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూస్తున్నారు భయ్యా, వెంటనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదా, మీరైతే మంచి మంచి డీల్స్ అనేవి మిస్ అయితే అవుతారు. ఎందుకంటే రేపు జరగబోయే సేల్ అనేది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది కాబట్టి ఆ సేల్లో అద్భుతమైన డీల్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ డీల్స్ అయితే ఉంది. అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనపడుతుంది, దీనికి అయితే స్కాన్ అయితే చేయండి, మనీని సేవ్ చేసుకోండి. మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా? వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తాను ఈ టీవీ గురించి. మరి ఆ టీవీ గురించి కామెంట్ చేయండి. చూసారు కదా, మరి నిజంగానే మీరు ఇలాంటి టీవీ చూసారా చూడలేదా అనే దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి. మీకేమనిపించింది? నా లెక్కనే వావ్, అమేజింగ్, వండర్ఫుల్ ఇలా అయితే అనిపించిందా? మరి ఏమనిపించింది దాని గురించి కామెంట్ అయితే చేయండి. అండ్ మరి టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలంటే యూఎస్ఏలో వచ్చేసరికి సిఈఎస్ అండ్ 2024 అయితే జరుగుతుంది కదా, అక్కడ కొన్ని కంపెనీస్ అనేవి దాని ఈ 2024లో తీసుకొచ్చేవి అండ్ కొత్త కొత్త న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చేవి అక్కడ ప్రోటోటైప్ లాగా అయితే పెడతాయి. అక్కడ పెడితే మనం వెళ్ళి చూడొచ్చు అనమాట అండ్ దాని గురించి తెలుసుకోవచ్చు కొత్త న్యూ టెక్నాలజీ గురించి. ఆ యొక్క సిఎస్ 2024లోనే ఈ యొక్క టీవీ అనేది మనకైతే కనబడింది. ఈ యొక్క టీవీ టోటల్లీ వైర్లెస్ అనమాట అండ్ అలాగే ప్యూర్గా ట్రాన్స్పరెన్స్ టీవీ అని అయితే అంటున్నారు. మరి అది ఏ కంపెనీ తెలుసా? ఎల్జీ అయితే తీసుకుని అయితే వచ్చింది. ఎల్జీ సిగ్నేచర్ సిరీస్లో వచ్చేసరికి ఎల్జీ ఓ ఎల్ఈడి టీ అనే నేమ్తో అయితే తీసుకుని అయితే వచ్చింది. ఈ టీ అంటే ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్పరెంట్లో అయితే టోటల్గా అయితే మీకైతే ఉంటుంది, ఒక డబ్బా మాదిరిగా అయితే ఉంటుంది. మనకి ఎలా చెప్పాలంటే ఫిష్ అక్వేరియం అయితే ఉంటుంది కదా, కొన్ని కొన్ని సమయంలో ఫిష్ అక్వేరియమ్స్ అయితే ఉంటాయి కదా, అలాగైతే ఉందన్నమాట ఈ యొక్క టీవీ. అండ్ ఈ యొక్క టీవీని మనం ట్రాన్స్పరెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు లేదా నార్మల్ మోడ్, బ్లాక్ స్క్రీన్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్న విధంగానే మనం నార్మల్ మోడ్కి అలాగే బ్లాక్ స్క్రీన్ కూడా అయితే పెట్టేసుకోవచ్చు. ఈ టీవీని మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో కిటికీ ఉందా, కిటికీ దగ్గర పెట్టేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఒక సోఫా ఉందా, సోఫా దగ్గర పెట్టేసుకోవచ్చు, అండ్ మీ ఇంట్లో ఒక వరండా ఉందా, వరండా దగ్గర పెట్టేసుకోవచ్చు. డిఫరెంట్ ప్లేసెస్లో ఈజీగా మీరు చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలా చేంజ్ చేసుకోవడమే కాకుండా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు కొన్ని స్క్రీన్ సేవర్స్ అయితే ఉన్నాయి. ఈ స్క్రీన్ సేవర్స్ వచ్చేసరికి అద్భుతంగా మీరు ఇక్కడ చూస్తున్నారు, చూసారా ఇదే అన్నమాట. ఇలాంటి స్క్రీన్ సేవర్ చూసినప్పుడు అద్భుతంగా అయితే ఉంటుంది మీరు ఈ యొక్క టీవీని యూజ్ చేయనప్పుడు. అండ్ అలాగే ఈ యొక్క టీవీతో పాటు మరొక వైర్లెస్ కనెక్ట్ బాక్స్ అయితే ఉంటుంది. వాళ్ళు దీనికి పెట్టిన నేమే జీరో కనెక్ట్ బాక్స్ అనమాట. లేదా గేమింగ్ కన్సోల్ అయినా కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ బాక్సెస్ అయినా కానీ దానికి కనెక్ట్ అయితే చేస్తే డైరెక్ట్గా వైర్లెస్ త్రూ మనకు అక్కడ టీవీలో ప్లే అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 4K రెజల్యూషన్ ఉన్న టీవీ, 77 inches టీవీని ఈ యొక్క సిఎస్ 2024లో మనకు ఒక ప్రోటోటైప్ లెక్కైతే పెట్టి మేము ఇలాంటి టెక్నాలజీని తీసుకొచ్చాము అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క సిఎస్ 2024లో ఎల్జీ సిగ్నేచర్ ఎల్జీ ఓఎల్ఈడి టీ టీవీని. మరి ఇలాంటి టీవీ ఇండియా కూడా వస్తే ఎలాగుంటుంది అనే దాని గురించి అయితే మీరు కూడా కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది, కానీ దీని కాస్ట్ మాత్రం అదిరిపోద్ది. మన మధ్యతరగతి వాళ్ళం అయితే ఖచ్చితంగా అయితే మనం అయితే కొనలేమని కంపల్సరీ చెప్పవచ్చు. కానీ పైసా ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటి టీవీ తన ఇంట్లో ఖచ్చితంగా అయితే ఉంచుకుంటారు. ఎందుకంటే మనకి ఈజీగా ట్రాన్స్పరెన్సీ అయితే కనబడుతుంది, గోడలో కలిసిపోతుంది అండ్ వెదర్లో కలిసిపోతుంది. చాలా చాలా డిఫరెంట్గా ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఇలాంటి టీవీ మన ఇండియాకి ఎప్పుడు వస్తుందో చూద్దాం, వెయిట్ చూద్దాం. మరి ఈ ఒక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనబడుతుంది, దీనికి స్కాన్ అయితే చేయండి, జాయిన్ అయితే అవ్వండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.